అలాగే జిఎంఆర్ ఇన్ఫ్రా, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ సంబంధించి పబ్లిక్ ఇష్యూ చేయబోతోంది అంటూ మనం వార్తలు గత కొద్ది కాలంగా గమనిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి తన ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్, ఇంతకుముందు ఎయిర్పోర్ట్స్ ప్రాజెక్ట్స్ ఎవరైతే ప్రైవేట్ ఈక్విటీ రూపంలో సమకూర్చారో వాళ్లతో ఒక సహేజ కుదుర్చుకుంది. 3,560 కోట్ల రూపాయలు చెల్లించి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ లైక్ స్టాండర్డ్, ఎస్బీఐ ఎక్వైర్, స్టాండర్డ్ చార్టర్డ్, జేఎం ఫైనాన్షియల్ ఇలాంటి పీఈ ఇన్వెస్టర్స్ అందరికి కూడా వాళ్లు 2011లో సుమారుగా 1,478 క్రోర్స్ ఇచ్చారు. దానికి అగెనెస్ట్ గా ఇప్పుడు 3,560 క్రోర్స్ పే చేసేసి ఇదంతా జేఎంఆర్ ఇన్ఫ్రా పే చేయబోతోంది. ఎందుకంటే జేఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఐపీఓకి ఎటువంటి అడ్డంకులు, అవరోధాలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళతో ఒక సెటిల్మెంట్ లాగా చేసుకున్నారన్నమాట. దానికి సంబంధించిన టెక్స్ట్ ఇక్కడ మీరు పక్కన చూస్తున్నారు. ఇంట్రాడేలో ఎటువంటి సలహా ఇస్తున్నారు? ఇంట్రాడే పరంగా చూడాలంటే మార్కెట్స్ ఒక చిన్న మళ్ళీ ఈ రోజు కొంత గ్యాప్ అప్ రావచ్చు అండి. అయితే హయ్యర్ లెవెల్స్ లో ఎంతవరకు సస్టైన్ అవుతుంది, లేకపోతే ఒక స్టాక్ పీకింగ్ చేసుకోవాలంటే ఇంట్రాడే పరంగా మరి ముఖ్యంగా ఇటువంటి టైంలో చాలా కష్టంగా ఉంటుందండి. కాబట్టి కాషియస్ గా ఉండమంటారు. అట్లనే కొన్ని కొన్ని స్టాక్స్ కొంచెం పెరగడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. నేను చూసాము, నిన్న లో నుంచి 100 పాయింట్స్ 120 పాయింట్స్ దాకా లో ఒక టైంలో ఉన్న మార్కెట్స్ సెకండ్ హాఫ్ లో 2:30 తర్వాత ఒకసారి మనకి పెరగడం చూసాము. కాబట్టి ఈ రోజు దానికి ఎక్స్టెండ్ గా కొంచెం ర్యాలీ ఉండొచ్చు, బట్ అది సస్టైన్ అవుతుంది అయితే నేను అనుకోను రాను రోజులో. రాను రోజుల్లో బయాన్ డిప్స్ కన్నా సెల్ అని ర్యాలీసే వెళ్ళమంటాను. అయితే బయాన్ డిప్స్ ఎక్స్ట్రీమ్ లిస్ట్ ఓవర్సోల్ లో ఉన్నప్పుడు, అంటే నిన్నటి రోజు లాంటి రోజు ఒక అవకాశం వచ్చింది ఒక బయాన్ డిప్స్ గా, బట్ అది 1-2 రోజులు మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ రోజు బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం జీ ఎంటర్టైన్మెంట్ ని వేరే డిప్లో కూడా ఇంటర్డే కోసం బై చేయమంటాను. 4:15 పైన సస్టైన్ కాగలిగితే బై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 4:10 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 4:20+ అంటే 4:24-4:26 లెవెల్స్ ని టెస్ట్ చేస్తే ఆ పొజిషన్ క్లోజ్ చేసుకోమంటాను. తర్వాత ఇంకోటి ఎల్ఎన్టీ ఒకటి, ఇది కూడా కొంచెం 1200 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓన్లీ ఇంటర్డే కోసం పొజిషన్ మాత్రం ఎటువంటి పరిస్థితిలో క్యారీ చేయొద్దండి. లాంగ్ పొజిషన్స్ ఇంటర్డే కోసం ఎల్ఎన్టీని కూడా పిక్ చేసుకోవచ్చు లోయర్ లెవెల్స్ లో, మళ్ళీ తక్కువ ప్రాఫిట్ ఎగ్జిట్ కమ్మంటారు. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే భారత్ ఫైనాన్షియల్ ఒకటి, ఇది పొజిషనల్ ట్రేడర్స్ ఈవెన్ 940 లెవెల్స్ ను కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి 1020 ఆ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని దానిపైన స్టాప్ లాస్ పెట్టుకుని దీని ఎవరీ ర్యాలీలో కూడా భారత్ ఫైనాన్షియల్ ని పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేయొచ్చు. ఈవెన్ ఇంటర్డే ట్రేడర్స్ కూడా ఈ రోజు కొంచెం గ్యాప్ అప్ గానీ వచ్చిందంటే సెల్లింగ్ కి అనుకూలంగా ఉందండి. తర్వాత మెటల్ కి చెందిన కౌంటర్స్ లో మనం చూసాము నిన్నటి రోజు హెవీ కరెక్షన్ అనేది చోటు చేసుకుంది, ఇవి కంటిన్యూ అవకాశం కనపడుతుంది. కాబట్టి పొజిషనల్ ట్రేడర్స్ మెటల్ కౌంటర్స్ లో ఎవరి ర్యాలీలో కూడా అటు వేదాంత గానీ టాటా స్టీల్ గానీ సెల్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే నిన్న లో నుంచి బాగా ఒక 200-300 పాయింట్స్ పైన రికవరీ వచ్చింది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీకి 24,800 పైన ఈ రోజు రావచ్చు, అక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి 24,850 ఆ లెవెల్లో ఉంటే లాంగ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఎగ్జిట్ కామంటారు. అట్ ద సేమ్ టైం 24,950 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని మళ్ళీ ఒక డిప్ కోసం ఒక బ్యాంక్ నిఫ్టీలో ఒక ఇంటర్డే డిప్ రావడానికి అవకాశం ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 10,420 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం 10,200 దగ్గర ఓవరాల్ గా షార్ట్ టర్మ్ కి సపోర్ట్.